Hi, I'm Dr. Satish Erra, homeopathic physician in a spiritual homeopathy clinics, Dilsukh, Nagar. So, ఈ రోజు మనం కరోనా గురించి ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది అనేది తెలుసుకుంటున్నాము. దీంట్లో ఫస్ట్ మన కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు కొన్ని సింప్టమ్స్ అనేవి ఒక 6 క్లస్టర్ ఆఫ్ సింప్టమ్స్ లాగా డివైడ్ చేసి దీంట్లో 14 సింప్టమ్స్ను యాడ్ చేసి ఏ గ్రూప్ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారనేది మనకు కొన్ని స్టేజెస్ అనేవి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాము. బికాస్ పేషెంట్స్ చాలామంది నాగరికి వస్తున్న పేషెంట్స్ అడుగుతున్నారు ఏ సింటమ్స్లో జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలని చెప్పేసి అడగడం వల్ల ఈ వీడియో చేశాను. ఇంతకుముందు లాస్ట్ వీడియో మీరు చూసుకుంటే అందులో ఉంటాయి సింటమ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటేనండి, నాకు నిన్ననే నేను ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో చూశానండి. డాక్టర్స్ని కోవిడ్ పేషెంట్లు ఒక గవర్నమెంట్ డాక్టరు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు కోవిడ్ కేర్ సెంటర్లో. అందులో ఎక్కడ అంటేనండి, ఫేస్బుక్లో చూసానేది డాక్టర్ వర్మ ఫిజిషియన్ లాతూర్ అసాల్టెడ్ బై రిలేటివ్స్ ఆఫ్ ఎ కోవిడ్ పేషెంట్ అని చెప్పేసి ఈ ఫొటోస్ పెట్టారండి. చూడండి ఎంత బాధాకరంగా ఉందేనండి. డాక్టర్స్ను ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో మీకు కోవిడ్ సిచ్యువేషన్లో వీళ్ళు వీళ్ళ ప్రాణాలను పక్కన పెట్టేసి వచ్చి మీకోసం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇంత దారుణంగా డాక్టర్స్ని మీరు అసాల్ట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుందండి నాకు అర్థం కాదు. ఈ డాక్టర్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గర మనీ లేకనా, ఇప్పుడు హాస్పిటల్స్ వెళ్ళకపోతే వీళ్ళు ఏం బ్రతకలేరా? డాక్టర్స్ బ్రతకొచ్చు కదా వాళ్ళ దగ్గర ఉన్న మనీతో, ఇంట్లో ఉంటూ ఓన్లీ ఇంట్లోనే ఉండకుండా చేయొచ్చు కదా, కానీ ఎందుకు వెళ్తున్నారు? ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో డాక్టర్స్ యొక్క వృత్తిలో మేము జాయిన్ అయింది ఎందుకనంటే ప్రాణాలను కాపాడడానికి ఫస్ట్ థింగ్. సరే అందరూ డాక్టర్స్ సర్జన్స్ కాకపోవచ్చు, కానీ ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క రోల్ అనేది పాటిస్తూ ఉంటారు సమాజంలో. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో మనకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి చాలామంది డాక్టర్స్ వీడియోస్ చేస్తున్నారు, సింప్టమ్స్ గురించి చెప్తున్నారు, చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఎలా ఉంటే మనం ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చాలామంది డాక్టర్స్ చాలా రకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి వాళ్ళు చదివిందో ఎక్కడైనా రీసెర్చెస్లో చదివిందో వాళ్ళు కూర్చొని ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు చాలామంది ప్రైవేట్ డాక్టర్స్ కానీ ఇంకా కొంతమంది డాక్టర్స్ కానీ ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళు చదువుకొని వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి అన్నీ చదువుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంతమంది అంటారు ఈ సింప్టమ్స్లో కొత్త సింప్టమ్స్ ఏమున్నాయండి అంటారు. ఒక వీడియోలో ఏముంటాయండి కొత్త సింప్టమ్స్? అవే సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్ని చెప్పి 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 చెప్పినా కానీ చాలామంది ఏం చేస్తున్నారు, ఆ సివియర్ స్టేజ్ వరకు ఉండి హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వెంటిలేషన్ సహాయంతో కూడా కొంతమంది బ్రతకలేకపోతున్నారు. ఎందుకు బ్రతకలేకపోతున్నారు? బికాజ్ వాళ్ళకు ఇంకేదైనా మల్టీ ఆర్గన్ డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ కానీ, ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, లేకపోతే హార్ట్ ఇష్యూస్ కానీ, ఆల్రెడీ బైపాస్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్టేజ్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం ఏం కాపాడగలుగుతారండి? ఇప్పుడు అవునండి, ఒక పేషెంట్ కోవిడ్ పేషెంట్ మల్టీ ఆర్గాన్ డిస్టర్బెన్స్ వచ్చేసి ఫైనల్ స్టేజ్లో సింప్టమ్స్లో ఉండే ఫైనల్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అయితే ఏం చేస్తారు వాళ్ళు? ఏమో డాక్టర్స్ ఏమన్నా దేవుళ్ళ కాదు కదండి. మీరు సివియర్ స్టేజ్లో వెళ్ళేసి డాక్టర్స్ను అట్లా వెళ్ళేసి అట్లా ఇష్టం వచ్చినట్టు మీరు కొడితే ఎట్లానండి? నాకు అర్థం కాదు. డాక్టర్స్ని డాక్టర్సే కాదండి, చాలామంది కోవిడ్ సిచ్యువేషన్స్లో మీకు లాక్డౌన్ టైంలో పోలీస్ ఎంతమంది వాళ్ళు కంటిన్యూస్గా 24 అవర్స్ రోడ్ల మీదనే వండుకుంటూ ఎవరైనా బయటకు వస్తే కొట్టుకుంటూ ఎందుకు ఎవరికోసం కొట్టేనండి వాళ్ళందరినీ? నాకు అర్థం కాదు. జనాలందరూ ఈ సిచ్యువేషన్స్లో పాండమిక్ సిచ్యువేషన్స్ అంటేనే అట్లా ఉంటాయి. అది ఎవరికి తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎట్లా పోతుందో కూడా తెలియదు. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అనేది పర్టికులర్గా ఈ టైంకి వెళ్తుంది, ఈ మెడిసిన్స్ ద్వారా ఈ వ్యాక్సిన్స్ వస్తే కంపల్సరీ మెడిసిన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అని చెప్పేసి ఎక్కడుందండి? ఇంతవరకు టీబీ ఉంది, మిజల్స్ ఉన్నాయి, ఇట్లా చాలా రకాల మనకు వైరల్ డిసీజ్ హెచ్ఐవి ఉంది. ఇప్పటివరకు వీటికి వ్యాక్సిన్స్ రాలేదా? వ్యాక్సిన్స్ ఇస్తూనే ఉన్నారు కదా, ఇప్పటివరకు ఏదైనా తగ్గాయా కంప్లీట్గా? చూసారా మీరు ఎక్కడైనా కంప్లీట్గా తగ్గడం? మీకు మెడికల్ హిస్టరీ ఎక్కడైనా ఇది కంప్లీట్గా వైరల్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గాయని ఉందా? లేదండి. ఎప్పుడైనా కానీ వైరల్స్ అనేవి అటాక్స్ అనేవి బ్యాక్టీరియల్ అటాక్స్ అనేవి ఇంకా బ్యాక్టీరియల్ అటాక్స్ అయినా ఉంటాయి అట్లా కొన్ని రోజులు, కానీ వైరల్ ఎఫెక్ట్స్ మాత్రం కొన్ని రోజులు వస్తాయి, కాలక్రమేణా వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే ఆ వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది డాక్టర్స్ రోల్. ఆ డాక్టర్స్ రోల్ను ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు నార్మల్గా మనకు ఏ కోవిడ్ అంటే పాండమిక్ సిచ్యువేషన్స్లో ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుందండి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో మనకు స్ట్రాటజీస్ ఉంటాయి, ఏ కంట్రీకి అయినా కానీ పాండమిక్ సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది మనకు ప్రివెంటివ్ మెడిసిన్స్లో మనకు చదువుకునేటప్పుడు
కొన్ని రకాలుగా బుక్స్లో ఉంటాయి. సో అవే కానీ అన్ని రకాలుగా మనకు వరల్డ్ వైడ్ ఒక్కొక్క దేశము ఒక్కొక్క స్ట్రాటజీ పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకు చూడండి, తైవాన్, జపాన్, సింగపూర్, హాంకాంగ్లలో వాళ్ళు కంటైన్మెంట్ చేసేసారు. ఫస్ట్ వాళ్లకు వైరల్ అటాక్ వస్తుంది, పాండమిక్గా ఇది విజృంభిస్తుంది, కోవిడ్ అని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఐడెంటిఫికేషన్ చేశారు, కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఐసోలేషన్, అంటే హోమ్ ఐసోలేషన్ అంటున్నాం కదా, అట్లా ఈ మెథడ్ వాళ్ళు ఫాలో అయ్యారు, కంటైన్మెంట్ మెథడ్ అని చెప్పేసి అంటారు.